మూవీ రివ్యూస్ కు స్వాగతం సుస్వాగతం. మహేష్ బాబు తన కెరీర్ కష్టాల్లో ఉన్నప్పుడు బాలీవుడ్ నటి నమ్రత శిరోద్కర్ ను వివాహం చేసుకుని పునర్వైభవం తెచ్చుకున్నాడు. మహేష్ మొత్తం ఆస్తి విలువ 7,500 కోట్లు. తండ్రి వారసత్వంగా 2,500 కోట్లు ఆస్తితో పాటు కొన్ని అప్పులు కూడా వచ్చాయి. అతను ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూపాయలు 25 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. సినిమాలే కాకుండా వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తున్నాడు మహేష్. ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో మహేష్ బాబు 23వ స్థానంలో ఉన్నాడు. వాణిజ్య ప్రకటనల ద్వారా మహేష్ సంవత్సరానికి 175 కోట్లు సంపాదిస్తున్నాడు. నమ్రత తన వారసత్వంగా 1,500 కోట్లు తీసుకువచ్చిందట. మహేష్ బాబుకు ఒక రేంజ్ రోవర్, స్కోడాతో పాటు బెంజ్ కార్లు ఉన్నాయి. షూటింగ్ నిమిత్తం ఒక ప్రత్యేక బస్సును కూడా రూపొందించాడు. దాని విలువ 35 కోట్లు. హైదరాబాద్లో మహేష్ బాబు నివసిస్తున్న ఇంటి విలువ 80 కోట్లు. ఇంతటితో ఈ బులెటిన్ సమాప్తం. మరిన్ని వీడియోస్ కోసం ఈ క్రింది కనిపిస్తున్న రెడ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా లైక్ మరియు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.